यानी लोकल ट्रेन्स सो 1 to 7 दाका वी लोकल ट्रेन्स उठाई तरह 8 to 16 18 उ सो प्लाटा इलांट आ पक उठा इधे 1 to 8 दाकते इन लोकल ट्रेन्स सो मैं बैठक ఎప్పుడైనా ఎంబసీకి రావాలనుకుంటే కోయిట్ ఎంబసీకి ఈ ఛత్రపతి శివాజీ టెర్మినల్ తీసుకోవాలి మీ టికెట్ సో ఈ నుంచి బయటికి వచ్చి ట్యాక్సీకైనా ఇంకా బస్కైనా తీసుకొని ఇంకా మీరు ఎంబసీకైనా వెళ్ళొచ్చు స్టేషన్ అయితే మీరు చూడొచ్చు స్టేషన్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ 7 దాకా ఈ లోకల్ ట్రైన్స్ 8 నుంచి 18 దాకా బయట స్టేట్స్కి వెళ్ళడానికి అయితే ఏజెంట్ కాల్ చేసి నీ స్టాంపింగ్ అయిపోయింది వచ్చి పేపర్స్ అవి తీసుకెళ్ళమని చెప్పాడు సో ఇంకా నేరుగా నేను వెళ్ళి ఇంకా ఆఫీస్కి వెళ్ళి పేపర్ తీసుకొని మళ్ళీ నేను నైట్ ఇదే స్టేషన్ అయితే రావాలి సో నా రిటర్న్ ట్రైన్ వచ్చి నైట్ 10:15 ఉంది 10:50 అయితే ఉంది సో ముంబై టు చెన్నై అయితే బుక్ చేశాను మిడిల్లో వచ్చి రైనింగ్ ఉంటుంది దిగిపోవాలి సో స్టేషన్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా బాగుంది ఇంకా ఇదే కాదు ఇంకా ఫ్రెండ్ నుంచి చూస్తే మాత్రం ఇంకా హైలైట్ గా ఉంటుంది షిప్ నుంచి బయటికి రాగానే ఇలాంటి టాక్సెస్ ఉంటాయి చాలా ఉన్నాయి సో ఇక్కడ టాక్సెస్ ఉన్నాయి ఇది నుంచి వచ్చి మన కన్సల్టెంట్ ఆఫ్ కోయిట్ దగ్గర అయితే డ్రాప్ చేయమంటే ఆ డ్రాప్ చేస్తారు జస్ట్ మన లొకేషన్ చూపిస్తున్నాం చాలు ఈ నుంచి ఒక 20 రూపాయలు 30 రూపాయలు అయితే తీసుకుంటారు వెళ్ళడానికి ఎంబసీకి సో టాక్సీలు అయితే ఇక్కడ ఆగింది సో ఇక ఆగి ఇక్కడి నుంచి నేరుగా నడుచుకుంటే వెళ్తున్నా పక్కనే సో మీకు చూపిస్తా చూడండి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు బిల్డింగ్ స్టాంపింగ్ కోసం సబ్మిట్ చేసే ఇదే ఇక్కడ ఆఫీస్ ఇది అడ్మిట్ చేసేది అండ్ స్టాంపింగ్ అయ్యి సిగ్నేచర్ అయ్యి వచ్చేది ప్రాసెస్ జరిగేదంతా దీని ఆపోజిట్లో ఇంకో బిల్డింగ్ అయితే ఉంది సో అదే వైట్ ఆఫీస్ భయ్యా సో నేను చెప్పాను కదా ఏజెంట్ ఈయన వినాయక్ అన్న మా ప్రాసెస్ అంతా చేసింది మొత్తం స్టాంపింగ్ సంబంధించినంతా సో మీ బ్యాక్ సైడ్ చూస్తే ఇదే ఇక్కడ కోయిట్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఆఫీసు సో స్టాంపింగ్ అయ్యేదంతా ఇక్కడే సో ఇంకా నడుచుకుంటూ వస్తుంటే మా అన్నయ్య కలిసి ఎదురుగా వచ్చాయి సో ఈయనే మా ప్రాసెస్ అంతా ఇక్కడ చేసింది మాత్రం సో వితౌట్ ఏజెంట్తో ఇంకా ఏం చేయలేదు ఇక్కడ అన్న థ్యాంక్ యూ అన్న చేసి నన్ను మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా నా వర్క్ అయితే అయిపోయింది నా డాక్యుమెంట్స్ అయితే తీసుకున్న పాస్పోర్ట్ అండ్ వీసా కాపీస్ అండ్ మెడికల్ సో మీ బ్యాక్ సైడ్ చూస్తే సో కోయిట్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇదే కోయిట్ ఆఫీస్ ఎంబసీది సో ఈ స్టాంపింగ్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి సబ్మిట్ చేసేది సో మీరు ఎవరు కన్ఫ్యూజ్ కాబోగండి ఇందు నుంచి నేరు ఇప్పుడు సముద్రానికి అయితే వెళ్తున్నా కొంతసేపు అది తిరిగేసి సో ఆడి నుంచి అయితే ఇంకా సిఎస్టీకి వెళ్ళిపోతా ఛత్రపతి శివాజీ టెర్మినల్కి అయితే ఇంకా మీరు చూస్తుంది మెరీన్ డ్రైవ్ బీచ్ ఇన్ ముంబై ఇంకా ఎంబసీ కానీ నడుచుకుంటే అయితే వచ్చాను వ్యూ అయితే క్యాక్ అయిన నుంచి చాలా బాగుంది మీరు వీడియోస్లో కానీ సినిమాలో చూసిండ్రు ఈ బీచ్ అయితే ఎక్కువ శాతం ఇక్కడ జోడీలు అయితే ఉన్నారు లవర్స్ అనుకుంటా చాలామంది ఉన్నారు బీచ్ అయితే చాలా బాగుంది హైలైట్ సో ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది నేను నా ట్రైన్ వచ్చి 10:50కి సో కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత స్టేషన్కి అయితే వెళ్ళిపోతా నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం ఉంటే మీరు ముంబైకి వచ్చి చేపియండి లేకుంటే నార్మల్ ఏజెంట్ ద్వారా అయినా కొయ్యర్ చేసైనా చేపించుకోండి సో ఇక్కడ వచ్చి ఇక్కడ చేపియడే కొంచెం రిస్కే నేనైతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను కానీ నాకు సరిపోయింది లేకుంటే ఖర్చు అయితే డబల్ అయిపోయి ఉంటుంది ముంబై కోసం మాత్రం ప్లేసెస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి గత ఒక 4 రోజుల నుంచి నాకు ఇదే వర్క్ అంటే పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా నేను ఖాళీగానే ఉన్నా ఈ ఖాళీ టైంలో ఎక్కడెక్కడ చూడాల్సిందని ముంబై అంతా తిరిగే చూస్తున్నా సో నుంచి టెర్మినల్కి అయితే వచ్చేసాను సిఎస్టీకి ఇప్పుడు స్టేషన్ లోపల అయితే వెళ్తున్నాను టెర్మినల్లో బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇదే సిఎస్టీ ఛత్రపతి శివాజీ టెర్మినల్ సో ఈ ముంబై ట్రిప్ వీడికైతే
ఫినిష్ అవుతుంది. టైం ఇప్పుడు 9:58. సో నా ట్రైన్ వచ్చి 22:157 ఉంది కదా, 22:55, ప్లాట్ఫామ్ నంబర్ 9, టైం 9:59. సో ఇంకా టైం ఉంది కానీ ట్రైన్ వచ్చినట్టుంది. ప్లాట్ఫామ్ నంబర్ 9కి వెళ్తున్నా. చూసి ఇదే ట్రైన్ అయితే వచ్చింది. నేను బుక్ చేసింది థ్రాట్ టైర్ వేసి. అది వచ్చి ముంబై టు చెన్నైకి అయితే వెళ్ళొద్దు. సో ముంబై నుంచి నైట్ 10:55కి అయితే బయలుదేరి రేపు నైట్ చెన్నైకి అయితే చేరద్దు. నా బాక్స్ వచ్చి B4 థ్రాట్ టైర్ వేసి. సో ఇది వచ్చి నేను ఫ్రైడే శుక్రవారం బుక్ చేశాను. సో నేను కూడా ఫస్ట్ టైం ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నాను. నేను ఇప్పుడు బుక్ చేసుకున్న అప్పర్ బెర్త్ ఇప్పుడు తీసుకుంటాను, ఎందుకంటే ఇది మనకి కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ ఎవరు మనకి డిస్టర్బేజ్ చేయరు పైన పెట్టేది. ఏసీ బోగలైతే శబ్దం రాదు. సైలెంట్ కదా ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కానీ క్లైమేట్ ఇది రోజు కూల్గా ఉంది, ప్లస్ బయట నుంచి చూసారా వ్యూ మాత్రం చాలా బాగుంది ఏసీ ట్రైన్లో. సో ట్రైన్ ఇప్పుడు గుంటకల్ అయితే వచ్చింది. హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే నడుస్తుంది ట్రైన్ మాత్రం. ఇంకా రేణిగుంట ట్రైన్లో ఎప్పుడు వెళ్ళో తెలియదు. సో ఇంకా మార్నింగ్ నుంచి నిద్రపోతాను నైట్ నుంచి. ఏం చేయకుండా ట్రైన్లో మస్తుగా టైం అయితే వచ్చింది. దిగాల్సిందే టెన్షన్ అయితే. ఒక 5 మినిట్స్ లొకేషన్లో అయితే. సో ఎక్కువ శాతం వీడియో అయితే నేను చేయలేదు టెన్షన్ లోపలైతే, ఎందుకో చాలామంది నిద్రపోతున్నారు అంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని. సో ఇంకా మనం దిగిన తర్వాత చూద్దాం. సో ట్రైన్ అయితే ఇప్పుడు ఆగింది అండ్ రేణిగుంటలో అయితే దిగుతాను. సో ఎక్కడ ఎక్కానో అక్కడైతే దిగాను. ఇంకా నేరుగా ఇక్కడి నుంచి ఇంకా నెల్లూరుకి అయితే బస్ తీసుకుని అయితే వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళి. స్టేషన్ బయటకు వచ్చి బస్ తీసుకున్నా రేణిగుంట టు నెల్లూరు. ఒక 2:30 నుంచి 1-3 గంటల లోపలైతే వెళ్ళిపోవచ్చు ఇంటికైతే. ఇంకా ఈ వీడియో ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చద్దు అనుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.